నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు. అయితే మనం ఈ సమ్మర్ సీజన్లో చూసినట్లయితే పౌల్ట్రీ ఫామ్లలో మనకి ఫ్యాన్స్ మెయింటెనెన్స్ కానీ, తర్వాత పైన రేకుల పైన మనకు మినీ స్ప్రింక్లర్స్ పెట్టుకొని మంచి చల్లని వాతావరణం అందించినట్లయితే మనకు బర్డ్స్లో ఎక్కువ మోర్టాలిటీ అనేది కనిపించకుండా ఉంటుంది. అయితే ఇట్లా ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంటుంది? అయితే ఇది వచ్చేసి మనకు ఒక 10,000 కెపాసిటీ ఉన్న షెడ్డు, దీనికి పైన ఎన్ని మినీ స్ప్రింక్లర్లు పెట్టుకోవడం జరిగింది, మరి వీటిని ఎప్పుడు ఎంతవరకు వీటిని నడిపిస్తూ ఉంటారు, మనకు లోపల ఫ్యాన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు కూడా సార్ పెట్టుకోవడం జరిగింది, ఇట్లా వారికి ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఓకే, ఒకసారి ప్లీజ్. నా పేరు ఉప్పుల తిరుపతయ్య, జంగారెడ్డిపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే సరే సార్. అయితే ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఈ యొక్క ఫ్యాన్స్ ఇట్లాంటివి అనేది అన్ని సీజన్లో నడుస్తూ ఉంటుందా, ఈ సీజన్లోనే వేసుకుంటారా? మనకు ఫ్యాన్స్ స్ప్రింక్లర్స్ కాబట్టి సమ్మర్లో ఖచ్చితంగా కావాలి సార్. సమ్మర్ బ్యాచ్ మనం రూమ్ టెంపరేచర్ని క్రాస్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యాన్స్తో పాటు స్ప్రింక్లర్స్ ఖచ్చితంగా అవసరం మనకు. ఓకే, అయితే ఈ ఫ్యాన్స్ మీరు షెడ్ వేసుకున్నప్పుడే ఫిట్ చేసుకుంటారు కదా? పొడవు వచ్చేసి 310 ఫీట్లు కాబట్టి ఇందులో 28 ట్రస్సులు ఉంటాయి. ఫ్యాన్స్ వచ్చేసి ట్రస్ బై ట్రస్, ఒక ట్రస్ కు ఫ్యాన్ ఉంటుంది, ఒక ట్రస్ కు ఫ్యాన్ ఉండదు. 15 ఫ్యాన్స్ ఉన్నాయి. 15 ఫ్యాన్స్ సార్. అంటే మీరు గతంలో సమ్మర్ లో కూడా బ్యాచెస్ నడుపుంటారు? అవును. అంటే ఇప్పుడు ఇట్లా మనం ఒక బ్యాచ్ కి పడతాయా, ఎన్ని బ్యాచ్లకు మనకు ఈ ఫ్యాన్స్ అవసరం ఉంటాయి? ఫ్యాన్స్ స్ప్రింక్లర్స్ వచ్చేసి సమ్మర్లో ఒక బ్యాచ్ యూజ్ చేస్తే ఒకటే బ్యాచ్, రెండు బ్యాచ్ కొందరికి రెండు బ్యాచ్ టచ్ అయితే కొందరికి ఒకటే బ్యాచ్ టచ్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు ఒకటి నడుస్తుంది కాబట్టి ఇంకొకటి రావచ్చు. ప్రజెంట్గా ఇది సమ్మర్ బ్యాచ్ కాబట్టి దీంతోపాటు మనకు మే ఏప్రిల్ ఎండింగ్లో ఇంకొక బ్యాచ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఇట్లా మనం రన్ చేస్తున్నాం కదా సార్, అంటే మనకు ఈ బ్యాచ్ మీద వీటికి సపరేట్గా మనకు ఎంత బిల్ వచ్చే అవకాశం ఉంటుంది? మళ్ళా ఫ్యాన్స్ నడిచే పైన స్ప్రింక్లర్స్ నడుస్తున్నాయి కాబట్టి వీటికి ఒక 3,000-4,000 నుండి 5,000 బిల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇవి రెండింటికి ఎస్పెషల్లీ ఆ ఫ్యాన్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, టోటల్గా ఒక 5,000 ఖచ్చితంగా వస్తుంది సమ్మర్ బ్యాచ్ బిల్, కరెంట్ బిల్ సార్. అయితే ఈ మనకు చూసే లోపల చాలా చల్లగా ఉంది, అంటే మనకు దాదాపు ఏసీ ఫామ్ను కొంచెం టచ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఇంత చల్లగా ఉండడానికి మీరు పైన స్ప్రింక్లర్లే కారణం. అయితే ఈ మైక్రో స్ప్రింక్లర్స్ ఎట్లా అరేంజ్ చేసుకున్నారు మీరు, మీరే అంటే దాన్ని ఎట్లా అరేంజ్ చేసుకున్నారు? పైన పైన మైక్రో స్ప్రింక్లర్స్ వచ్చేసి పైన ఒక 10 ఫీట్ల డిస్టెన్స్ తోటి ఒక స్ప్రింక్లర్ ఉంటుంది కాబట్టి పైన మొత్తం 30 స్ప్రింక్లర్స్ ఉన్నాయి. ఆ 30 స్ప్రింక్లర్స్కి వాటర్ సరిపడాలంటే 1.5 HP కెపాసిటీ తోటి మోటార్ నుండి వాటర్ లడం జరుగుతుంది. ఓకే, 1.5 HP. 1.5 HP మోటార్ మనకు అంత అంటే ప్రెజర్ ఎట్లా వస్తుంది, అంటే ఎంత దూరం వరకు అవి కొడుతుండొచ్చు పైన మనకి? కాబట్టి పైన వచ్చేసి మనకు అవి ఒక 8 నుండి 9 ఫీట్ల లాంగ్ డిస్టెన్స్ కవర్ చేసేవి. ఓకే సరే, అంటే మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు వీటిని రన్ చేస్తారు? ఈ స్ప్రింక్లర్స్ మరియు ఫ్యాన్స్ వచ్చేసి మార్నింగ్ 9:30-10 గంటల నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 5 గంటల వరకు ఖచ్చితంగా నడుస్తాయి, స్ప్రింక్లర్ నడుస్తాయి. ఫ్యాన్స్ వచ్చేసి ఇవి కోళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ లాస్ట్ మధ్యరాత్రి వరకు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే కోళ్ళు పెరుగుతూ ఉంటాయి. కోళ్ళు పెరిగిన కొద్దీ ఎప్పుడైతే గాలి బయటి గాలి లేదో ఖచ్చితంగా మనం ఫ్యాన్ వాడాలి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ మైక్రో స్ప్రింక్లర్స్ మీరు 10 ఫీట్లకు ఒకటి అరేంజ్ చేసుకోరు, అట్లా అరేంజ్ చేసుకోవడానికి మీకంటే ఆ సెటప్ మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఆ సెటప్కి వచ్చేసి దాదాపు నాకు 1,10,000-1,20,000 రూపాయలు ఖర్చు అయింది నాకు. వాటర్ సెట్టింగ్, అంటే దానికి వాటర్ సెట్టింగ్ కూడా వేసుకోవాలి మనం. వాటర్ సెట్టింగ్ కావచ్చు, ముందర సంపులు ఏర్పాటు చేసిన సంపులకి, సంపులో ఉండే మోటార్కి ఖచ్చితంగా 100,000 రూపాయల వరకు వచ్చేసింది ఖర్చు నాకు. ఓకే, అంటే 1.5 HP మోటార్ మనం సంపులో వేసుకోవాలి అంతే కదా? 1.5 సంపులు ప్రెజర్కి. ఓకే, షెడ్ కెపాసిటీ బట్టి 1.5 వేసుకోవచ్చు, 2 కెపాసిటీ వేసుకోవచ్చు. సింగిల్ ఫేస్ మోటార్ అది. అవును, సింగిల్ ఇక్కడ సింగిల్ ఫేస్ పవర్ ఉంటుంది కాబట్టి 3 ఫేస్ పవర్ ఉండదు, సింగిల్ ఫేస్ పవరే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి, మీకు మళ్ళా ఎంత వాటర్ అవసరం ఉంటుంది? వాటర్ కంటిన్యూ ఉండాలి ఈవినింగ్ 5 గంటల వరకు. ఆ సంపు నిండుతూనే ఉండాలి, ఆ సంపులో నిండిన వాటర్ కూడా పైకి వస్తూనే ఉండాలి, కంటిన్యూ ప్రాసెస్ ఉండాలి. అంటే మామూలుగా ఎన్ని ఇంచ్లో ఉండే వాటర్? 2 ఇంచ్ల నీళ్ళు ఖచ్చితంగా కావాలి.
ఓకే, పొద్దున్న సాయంత్రం వరకు 2 ఇంచులు ఉండాలి. వరకు స్ప్రింక్లర్స్ రన్ కావాలంటే ఖచ్చితంగా 2 ఇంచుల వాటర్ అనేది కావాలి. ఓకే, అలా 2 ఇంచుల వాటర్ మెయింటైన్ చేస్తే మనకు సరిపోతాయి. అదొకటి. పైన మైక్రో స్ప్రింక్లర్స్ కాకుండా పెద్ద స్ప్రింక్లర్స్ వాడినాం అనుకో, అవి నీరు ఇంకా అధికంగా కావాలి వాటర్. ఓకే, అంటే స్ప్రింక్లర్ కెపాసిటీ బట్టి మనకు దానికి యూజ్ చేసుకునే వాటర్ అనేది అవసరం అవుతుంది. అవును, అది ఇప్పుడు ఓకే సరే. అంటే ఇప్పుడు మనకు ఒకసారి ఇట్లా మనకు 2 సైడ్లు వాటర్ పడుతున్నాయి కదా, ఇట్లా పడిన తర్వాత మధ్యలో మళ్ళీ ఏమైనా స్టాప్ చేసుకోవచ్చా, ఇట్లనే కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా? ఇక నేను వాటర్ నాకు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తున్నా. కొన్ని పంప్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ స్ప్రింక్లర్ ఆన్ చేస్తారు, ఒక 10-20 నిమిషాలు బ్రేక్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటారు. అంటే వాటర్ తక్కువ వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే పైన జమ్ము వరిగడ్డి కూడా వేయడం జరుగుతుంది. జమ్ము వరిగడ్డి వేస్తే ఏమవుతుందంటే ఇంకా టెంపరేచర్ అని ఇంకా కూల్గుంటుంది. అంటే అట్లా మనం ఒకసారి వాటర్ పెట్టుకొని కొద్దిసేపు మనం బ్రేక్. అదొకటి. కొందరికి వాటర్ షార్టేజ్ ఉంటుంది. వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పైన వరిగడ్డి జమ్ము వేసుకుంటారు కాబట్టి ఒకసారి గడ్డిన అంతే ఒక 1 అవర్ వరకు కూల్గుంటుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రింక్లర్ ఆన్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే సరే, అయితే దానికి మొత్తం ఎంత? 1 లక్ష రూపాయలు. దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. సరే, అయితే ఇకపోతే ఇక్కడ మనకేంటంటే సెక్యూరిటీ కోసం మీరు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకురు. అంటే ఇవి ఎప్పుడు ఏర్పాటు చేసుకురు దీన్ని, అంటే ఈ షెడ్డుకు మీరు ఎన్ని కెమెరాస్ పెట్టుకున్నారు? కాబట్టి సెక్యూరిటీ కోసం కూడా నేను మొదటి స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన. ఈ సీసీ కెమెరాలు వచ్చేసి నాకు ఇక్కడ సైడు తూర్పు సైడ్ 3 ఉంటాయి, పడమట సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, బయట 4 కెమెరాలు, లోపల 2 కెమెరాలు క్యాచ్ చేస్తాయి. కాబట్టి ఈ కెమెరాలకు దాదాపు నా కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయలు అయింది. 30,000 రూపాయలు అయింది. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్నప్పటి సంది ఇప్పటి వరకు అంటే కంటిన్యూస్గా ఫస్ట్ బ్యాచ్ నుంచి ఎండింగ్ వరకు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది మొత్తం. ఓకే, అంటే దీన్ని మనం ఇక్కడనే చూసుకోవచ్చా, మొబైల్ కనెక్ట్ ఏమైనా ఉందా అట్లా? ఈ సీసీ కెమెరా ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటే మనకు అందులో 2 సిమ్లు ఉంటాయి. ఒక సిమ్ ఏమో దాన్ని ఒక మన ఫోన్కి కనెక్ట్ కావాలంటే అదనంగా ఇంకొక సిమ్ కావాలి. ఓకే, ఒక సిమ్ ఏమో అందులో మెయింటెనెన్స్కి, ఇంకొక సిమ్ ఏమో నెక్స్ట్ మనకు బయట నుండి మన ఫోన్కి క్యాచ్ చేయడానికి ఇంకొక సిమ్ కావాలి ఖచ్చితంగా. ఓకే, అంటే మీరు అట్లా మొబైల్ ద్వారా చూసుకునే? మొబైల్ ద్వారా చూసుకోవాలంటే 2 సిమ్లలో బ్యాలెన్స్ వేసుకోవాలి. ఓకే ఓకే, ఒక సిమ్ డైరెక్ట్ దాని డేటా యూజ్ చేసుకొని కెమెరాలు రన్ అవుతాయి, మళ్ళీ ఆ కెమెరాల నుండి మన ఫోన్కి కనెక్ట్ కావాలంటే ఇంకొక సిమ్ యూజ్ చేయాలి. అచ్చా, ఇప్పుడు ఆ కెమెరాలో ఉన్నటువంటి సిమ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు రీఛార్జ్ చేస్తుండాలంటారు? అంటే ఎంత అమౌంట్ అయితే? ఖచ్చితంగా మామూలుగా మన జనరల్ సిమ్ అది కూడా జియో సిమ్ వాడుతున్నాం కాబట్టి దీనికి 240 రూపాయలు బ్యాలెన్స్ వేస్తాం. మరి డేటా బ్యాలెన్స్ లాగానే సేమ్ అది యూజ్ సీసీ కెమెరాలు ఏమో డేటా యూజ్ చేసుకుంటాయి. ఓకే, 1 జీబీ డేటా అయితే సరిపోతుంది దీనికి. ఇక మన ఫోన్కి రావాలంటే మన ఫోన్ డేటా ఉండాలి. ఓకే, మళ్ళీ మన ఫోన్లో డేటా ఉండాలి. మన ఫోన్లో ఆల్రెడీ అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, ఫోన్లో డేటా ఉంటుంది కాబట్టి ఇది అవసరం లేదు. అవును. ఓకే సరే. ఓకే, అంటే ఈ కెమెరాస్ పెట్టుకున్న తర్వాత మీకు ఎలా ఉంది? కెమెరాలు చాలా మనం ఒక్కొక్కసారి మనుషులు లేకున్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉండి కూడా ఇక్కడ నా షెడ్ దగ్గర ఏం జరుగుతుంది, కోళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా వింది, ఈ సరౌండింగ్స్ కావచ్చు, బౌండరీస్ కావచ్చు, మొత్తం అబ్జర్వేషన్లు ఉంటుంది చూసుకోవచ్చు. ఓకే, ఈ కెమెరాలు కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు క్యాచ్ చేస్తాయి. దూరం కానీ కిలో క్యాచ్ చేస్తే కానీ దాదాపు ఒక 500 మీటర్లు నా ఒక 500 మీటర్ పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఓకే, లాంగ్ వస్తుంది కానీ మనకు గమనించలేం. అవును, సార్ చెప్పినట్టుగా ఈ సమ్మర్ బ్యాచ్లోనే మెయిన్గా అయితే ఫ్యాన్స్ యూజ్ చేస్తుంటారు. ఫ్యాన్స్తో పాటు మన పైన మైక్రో స్ప్రింక్లర్లు అవి వచ్చేసి ఒక 10 ఫీట్లకు ఒకటి అరేంజ్ చేసుకోవడం జరిగింది. వాటికి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఇంకా సెక్యూరిటీ కోసం అని మనకు ఒక 7 ఉంటాయి కదా, సీసీ కెమెరా 6 ఉంటాయి, 6 సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ 6 సీసీ కెమెరాలకు 30,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఏంటంటే మనం సెక్యూరిటీ చూసుకోవాలి, మన తర్వాత షెడ్లో కూడా మంచి వాతావరణం మనకు కల్పించినట్లయితే మనకు మోటాలిటీ తక్కువగా ఉంటుంది, బాడీ కూడా మంచిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఏసీ ఫామ్లలో పెంచుతూ ఉంటారు. అలా కాకుండా ఇట్లా మనం కొంతవరకు చల్లదనాన్ని ఇవ్వగలిగినట్లయితే బాడీ కూడా మనకు ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే సార్ అయితే ఇట్లాంటి ఏర్పాటు చేసుకురు. ఓకే, ఇది చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ వెతికే వాళ్లకు మన వీడియోస్ షేర్ అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్.